श्री गुरुभ्यो नमः। कुंचनपल्ली ग्रामంలో సునందాసుత సుజ్ఞాన సమితి వారి ఆధ్వర్యంలో యాజ్ఞవల్క్య మహర్షి జయంతి పుష్కర కాలంగా నడుస్తోంది। శాఖీయులు మాత్రమే కాకుండా వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహర్షి వారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు। ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరుగుతూ ఉండాలి। మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, ప్రత్యేకించి వేదాన్ని రక్షించడం కోసం, ఈ భారతదేశంలో మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవడం కోసం ఇలాంటి ఆధ్యాత్మిక దైవిక వైదిక కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి। మన ఋషుల యొక్క ఋణం తీర్చుకోవడానికి, ఋషి సాంప్రదాయాన్ని అవలంబించడానికి మనకి ఇట్లాంటి కార్యక్రమాలు మనకి చాలా అవసరమైనవి, చాలా గొప్ప అవకాశాన్ని కలుగజేసేవి। ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎప్పుడూ జరుగుతూ ఉండాలని మహర్షి వారి యొక్క అనుగ్రహం ఈ గ్రామస్తులపై, ఈ నిర్వహించిన కార్యకర్తలపై, అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను। శ్రీ నాగదేవర శైలజ గారు, అలాగే ఆర్కాట్ వేణు గారు వారు ఈసారి స్వామివారికి బంగారు సూత్రాలు, రజిత యజ్ఞోపేతాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా సమర్పించారు। వారికి మన సునందాసుత సుజ్ఞాన సమితి యాజ్ఞవల్క్య మహర్షి యొక్క సమితి తరఫున వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు। మహర్షి యొక్క ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। తర్వాత కార్యక్రమంలో భాగంగా శ్రీ గురుభ్యో నమః। ఒక పెద్ద బాధ్యత వారి యొక్క జయంతి మహోత్సవం కార్తీక శుద్ధ దశమి నాడు, శతభిష నక్షత్రం నాడు ఒక్కోసారి కలుస్తూ ఉంటుంది, ఒక్కోసారి కలవదు, ఇదే ప్రాధాన్యతంగా మనం తీసుకుంటూ ఉంటాం। ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కార్తీక శుద్ధ సప్తమి దగ్గర నుంచి మూడు రోజులు చేస్తూ ఉంటారు, సప్తమి, అష్టమి, నవమి, దశమి నాలుగు రోజులు చేస్తూ ఉంటారు, పంచానికి దీక్షగా చేస్తూ ఉంటారు, కర్ణాటకలో బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు, ఆంధ్రదేశంలో మాత్రం కార్తీక శుద్ధ దశమి నాడే ఏ వారమైనా ఏ నక్షత్రం అయినా ఆ రోజునే ఆచరించడం అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా ఉన్నాం। ఇక రెండు విషయాలు, అట్లాగే ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి ఆంధ్ర రాష్ట్రం వారు వేసినటువంటి ఒక గ్రంథాల్లో ఆ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరికీ తెలియపరిచి ఉన్నారు, అట్లాగే కణ్వ మహర్షి చరిత్ర, యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర రెండు ధర్మశాస్త్ర గ్రంథాలు నేను వేసి ఉన్నాను। దాంట్లో వివరంగా చాలా కణ్వ మహర్షి ఎక్కడి నుంచి వచ్చాడు, వారి ధర్మాలు ఏం చెప్పారు మనకు లోకానికి, అట్లాగే బృహదియోగి యాజ్ఞవల్క్య స్మృతి అంటే యాజ్ఞవల్క్య వారు మనకు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ దశమి జయంతి జరుపుకుంటూ కణ్వ మహర్షి జయంతి మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకోవడం అనేది ఆంధ్రదేశంలో ఆచారంగా వస్తూ ఉంది। ఒక యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ఏదైతే మనం ఋషి రుణం తీర్చుకోవాలో పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ మనం చేయవలసినటువంటి శక్తి సామర్థ్యాలు భౌతిక ఆర్థిక సహాయం కానీ శారీరక సహాయం కానీ చేసుకుంటూ మనమందరం కూడా ప్రతి సంవత్సరం కలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దినదినాభివృద్ధిగా జరిపిస్తూ జరుపుకుంటూ ఉండాలనేటువంటి సందేశాన్ని మీకు అందిస్తూ నమః। ఓం శ్రీ గురుభ్యో నమః। ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరి ప్రార్థిస్తూ, చక్కగా కూడా ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ఆలయం నిర్మాణం అయిన తర్వాత ఈ పూజా కార్యక్రమంలో చక్కగా నిర్వర్తిస్తూ జరిగింది। ఈ రోజున ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు అనేటువంటి ఒక పూర్వం నరసింహ గారు, అప్పన్న గారు వారంతా కూడా ఇక్కడ వేద పఠనం చేశారట పూర్వం। ఇప్పుడు నేను పుట్టే ఆ వేద పఠనం చేసినటువంటి యొక్క ఈ భూమి చాలా పునీతమైనటువంటి కుంచనపల్లి గ్రామం,
అటువంటి ఒక ఈ గ్రామంలో ఆనాడు వాళ్ళు చక్కగా కూడా అటువంటి వేద పారాయణ చేసినటువంటి పారాయణ ధార పోసిన మూలానేమో ఈ రోజున ఈ స్వామి వారు ఇక్కడ వెలిశారు అని నేను ఒక అభిప్రాయం పడుతున్నాను. ఏమిటంటే 5-6 తరాల తర్వాత ఈ స్వామివారు ఇక్కడ వెలిశారంటే వాళ్ళు చేసినటువంటి ఒక పూజ ఫలం ఏమో అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క అష్టోత్తరంలో 5వ నామంలో శాకల్య ప్రాణధాతాయ నమః అని ఒక నామం ఉంది. ఆ యొక్క నామం అంటే మన శాఖ అంటే ఆయనకి ఎంత ప్రేమో ఎంత ఆధారణో అనేటువంటిది మాకు చాలా బాధపడింది. ఆ శ్రీమన్నారాయణుడే మనకి ఈ అవతారం ఎత్తారని ఆ యొక్క నామం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఉంది. తర్వాత నేను పెద్ద చదువుకోకపోయినా నేను చదివినటువంటి ఒక రామాయణం బట్టి కూడా తెలుసుకున్నది ఏమిటయ్యా అంటే లవకుశుల్లో కుశుడి యొక్క మనం అనేటువంటిది చాలా పుణ్యఫలమేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే మనం అందరం కూడా ప్రతి సంవత్సరము కూడా చక్క ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమం జరుపుకోవాల్సిందిగా నేను కోరుతూ నాకు ఒక్క మాట మీరు చెవిని వేస్తే మాకు కూడా భయం కలిగి అయ్యో చెయ్యాలి ఇంతమంది భక్తులు అడుగుతున్నారు కదా అని మాకు కూడా కలుగుతుంది. అదేవిధంగా కూడాను రామమూర్తి శర్మ గారు శుక్లయజుర్వేదంలో సూర్యోపాసన సర్వస్వం అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించి ఉన్నారు. ఈ రామమూర్తి శర్మ గారు కార్తీక శుద్ధ దశమి నాడు అంటే ఇవాళ రోజున వారు జన్మించారు. మృదంగ విద్వత్సేఖర బిరుదాంకితులు. వారు మృదంగ తత్వము ముక్తయి సూత్ర భాష్యము శ్రీ బ్రహ్మశ్రీ ధర్మాల రామమూర్తి గారు ఏ భాషలో కూడా లేదు. మృదంగ తత్వాన్ని మనం ఒక భాషలో అనువదించడం అంటే ఇది కేవలం ప్రాక్టికల్గానే తెలుస్తుంది తప్ప దాన్ని ఎవరికి కూడా తెలియనటువంటి దాన్ని ఆయన చక్క పరిశీలనాత్మకంగా గ్రంథం చేసి 20 సంవత్సరాల పాటు వారి కృషి చేసి అభిప్రాయాలతో ఈ గ్రంథం ఉత్తమ గ్రంథంగా ఎంపిక చేయబడి అలాగే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి చేతుల మీదుగా వీరు పొంది ఉన్నారు. వీరు సన్మాన పత్రాన్ని సన్మానాన్ని పొంది ఉన్నారు. వారి ఆదేశం మేరకు ఇక్కడ ధర్మాల రామమూర్తి గారి జీవిత సాఫల్య పురస్కారం బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ భాగవతుల హనుమంత ఘనాపాటి గారికి మీ అందరి యొక్క కరతాళధనుల మధ్య జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. వారిని సన్మానించవలసిందిగా ఆ యొక్క కార్యకర్తల్ని సన్మానకర్తల్ని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వేద అధ్యాపకుల కింద వారు కూడా పనిచేస్తూ వారందరూ కూడా మన శాఖ గురించి మన వేదాన్ని గురించి చేస్తున్నటువంటి వారిని సత్కరించవలసిందిగా కోరుతూ అయ్యా సభాకల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. వేదికను అలంకరించిన గురుదేవులకు పెద్దలకి అందరికీ నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సన్మానం గ్రహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సునంద సదసు జ్ఞాన సమితి ద్వారా పొందడం చాలా సంతోషంగా ఉంది. అవన్నీ చేయడం ఈ వేదం యొక్క పారాయణాలు ఇవన్నీ కూడా చేయడం చాలా హర్షించదగిన విషయం. రెండవది తమిళనాడులో ఏమిటంటే పూర్వం నాకు తెలిసి ఏమిటంటే నేను కుంభకోణం పారాయణకి వెళ్ళాను. కుంభకోణంలో ఒక 100 సంవత్సరాల నుంచి
చక్కగా ఈ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో మొదలు పెడతారు. వాళ్ళు ఏమంటంటే మన శాఖీయులే అందరూ కూడా పూర్వం నుంచి కూడా ఇలా ధన సహాయం అవి చేసుకుని ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసుకుని సంహిత చదువుకునే విద్యార్థులందరూ సంహిత పారాయణము, పదం చదువుకునే వాళ్ళు పదము, క్రమం చదువుకునే వాళ్ళు క్రమము, అలాగే ఘనాంతం పూర్తయిన వాళ్ళు ఘన పారాయణం అని చెప్పి సంవత్సరానికి ఒకసారి పారాయణం చేస్తున్నారు. దాన్ని ప్రమాణంగా తీసుకుని మిగతా వారి ఇంట్లో కూడా ఏదైనా ఒక జన్మదినం కానీ వివాహ కార్యక్రమం కానీ ఏదైనా శుభకార్యం ఉంటే చక్కగా సంహిత పారాయణం చేసుకుని ఆ రోజున ఉపనిషత్తు పారాయణం చేసుకుని చక్కగా అవతల పక్క ఉన్నటువంటి తమిళనాడు సైడ్ వీళ్ళంతా కూడా మన శాఖలో వేదం కూడా చాలా ఉద్ధరింపబడుతూ ఉన్నాయి. అందు గురించి వీళ్ళందరూ అది చూసి అక్కడికి వెళ్ళిపోతాం గురువు గారు అని అన్నారు. లేదు, మన శాఖలో కూడా ప్రస్తుత సమాజంలో ఆ యాజ్ఞవల్క్య మహర్షి గారి యొక్క అనుగ్రహంతో ఇక్కడి నుంచి చదువుకున్న విద్యార్థులు సుమారు ఒక 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రస్తుతానికి శుక్రయజుర్వేదాన్ని. మన అక్కడ చంగలపట్టు అయితే కానీ మన పక్కన ఉన్న ఐభీవరం వేద పాఠశాలలో 80 విద్యార్థులు చదువుతున్నారు, 20 పూర్తయి బయటకు వచ్చారు. వీరంతా కూడా శృంగేరిలోనూ వాటిల్లోనూ పరీక్షలు కూడా ఇచ్చి ఉన్నారు, కానీ ఇక్కడ పారాయణం జరగట్లేదు, ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఘన పారాయణం జరగలేదు అని అంటున్నారు. దీన్ని మనమందరం కూడా ఒకసారి సహృదయంతో దృష్టిలో పెట్టుకుని ఈ పారాయణం జరిగినట్లయితే మనం వేదం ఇక్కడే రక్షింపబడేటట్టుగా మనమే చేయని ఒక ఆలోచన. ఇక్కడ మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ మన శాఖలో జరుగుతున్న అన్యాయం గురించి చెప్తున్నాను. ఎందుకంటే బయట ఉద్యోగాల విషయంలో స్కీమ్ పారాయణ ఉద్యోగాలు తీసారు మొన్న 200 200 మన శాఖీయులకి ఇచ్చింది, 2 ఇచ్చారు. పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేదు. పోనీ మన వాళ్ళల్లో చదువుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే అందరూ శృంగేరి జగద్గురువుల దగ్గరే పరీక్ష ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కూడా జరిగింది ఏమిటి అని అంటే శృంగేరిలో ఈ బృహదారణ్యకోపనిషత్తు శుక్లయజుర్వేదం వాళ్ళకి స్వర్ణ కిరీటంలో పెట్టిన మణి లాంటిది, దీని అందరూ కూడా విస్మరిస్తున్నారు. కాబట్టి ఈ పరీక్షను నేనే నిర్వహిస్తాను అని చెప్పి స్వామి వారే దగ్గరుండి పరీక్ష చేస్తున్నారు. ఈ బృహదారణ్యకం అనేది దాంట్లో పరీక్ష ఇచ్చి నేను మా విద్యార్థులు అందరం కూడా పరీక్ష ఇచ్చాం. ఇంత ఇచ్చి అక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగాల్లో సెలెక్ట్ చేయట్లేదు. ఎందుకనంటే అది ఎక్కడ లోపం జరుగుతుందో తెలియట్లేదు. ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయాల్లో కూడా ఎండోమెంట్లో మిగతా శాఖీలు వాళ్ళు 100 ఉంటే మన వాళ్ళు 10 ఉంటున్నారు. దీన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు ఈ వేదాన్ని పోషించినట్లయితే మన శాఖం కూడా దినదిన అభివృద్ధి కింద చేసుకునేటట్లుగా మనం ప్రోత్సహించుకోవాలి అని ప్రార్థిస్తూ, ఏదైనా సరే ఒక శుభకార్యం ఇంట్లో జరుగుతున్నప్పుడు సంహిత పారాయణం ఉపనిషత్తు 2 సమయం పడుతుంది, ఒక రోజంతా సంహిత పారాయణం 2 ఉపనిషత్తు పారాయణం చేసుకున్నట్లయితే మన ఇంట్లో కూడా వృద్ధి జరుగుతుంది. యాజ్ఞవల్క్య మహర్షి వారు యాజ్ఞవల్క్య శిక్షలో చెప్పారు, సంహిత పారాయణం వల్ల సూర్యలోకం సిద్ధిస్తుంది, ఫల పారాయణం చేసుకునేటట్లుగా దోవ ఏర్పడుతుంది అని చెప్పి భావిస్తూ ఏదైనా తప్పు మాట్లాడుంటే పెద్దవులు గురుదేవులు మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజావాన్ దుషవాన్ భవతి చంద్రభావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ దుష బ్రహ్మశ్రీ అనిపెట్టి రమణమూర్తి గారు వారు సోదరులు అవుతారు వీరికి నాగేశ్వరరావు గారికి వారు కూడా అందరికి ఆశీస్సులతో శ్రీ మైత్రేయీ కాత్యాయని సీత శ్రీ యాజ్ఞవల్క్య గురుస్వామి వారికి ఆశీస్సులతో ఈ యాజ్ఞవల్క్య జయంతి సందర్భంగా ఈ కుంచినపల్లిలో చేస్తున్న పూజ అనంత పద్మ శర్మ గారు ఆధ్వర్యంలో ఈ సభ ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ యాజ్ఞవల్క్య స్వామి అనుగ్రహం వల్ల మన శాఖ అభివృద్ధి చెందుతూ అనేక చెప్పున్నాను. పెద్దనాన్న గారు సంకల్పం చేసి వారు చాలా చోట్ల వ్యయ ప్రయాసాలు కోర్చి పుస్తకాన్ని తయారు చేశారు.
ఆ పుస్తకాలు ఇప్పటికీ 500 చొప్పున ముద్రణ చేస్తుంటే ఇది నాలుగోసారి జరుగుతుందంటే సుమారుగా 1500 మంది పైజీలకు వాళ్ళ దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయన్నమాట. అంటే ఇదివరకు దానికి అంత డిమాండ్ ఉండేది కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తకాలు ఈ పుస్తకం మొదటి ముద్రణ 1990లో జరిగిందండి. ఇప్పుడు నాలుగో ముద్రణ, దీంట్లో ఉండేటువంటి తప్పులన్నింటినీ కూడా సరించడం అనేటువంటిది చాలా విశిష్టం. ఇవాళ మన స్వామీజీ చేతుల మీద ఈ పుస్తకావిష్కరణ జరగడం అనేది మా అందరి మహద్భాగ్యంగా భావిస్తూ జయంతి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మహర్షి వారి ఆశీస్సులు మా ఇంట్లో కూడా ఉండబట్టు వాసన చేసిన శాఖ గురించి, మహర్షి వారి చరిత్ర గురించి, వారి మహాత్మ్యం గురించి, ఇప్పుడు ప్రస్తుతం ఇటీవల కాలంలో శాఖీయులందరూ చేస్తున్న కృషి గురించి, వేద రక్షణ గురించి పండితులు ఇప్పటివరకు వివరించారు. మహర్షి వారి గురించి ప్రత్యేకించి నేను మాట్లాడవలసిన అవసరం లేదు, వారి స్మరణ చేసుకోవాలి కాబట్టి. వారి చరిత్రలో ప్రధానంగా మనం గమనించవలసిన విషయం అంటే ఏం చెప్పాలంటే, మహర్షులు, ఋషులు, యతులు, నదులు, వేదము, పురాణము, క్షేత్రము, తీర్థము, వీటిలన్నింటినీ వారి జీవితాలు సార్థకమై ఉన్నాయి. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి వారి చరిత్రలో విద్యాభ్యాసం దగ్గర నుంచి వారి పూర్తి చరిత్రలో మనం తీసుకుంటే, విద్యాభ్యాసం చేసే కాలంలో ఇక్కడ వేద విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి స్మరణ చేస్తున్నారు, అహంకార రహితంగా విద్యను అభ్యసించటం, అభ్యసించిన విద్యని అహంకార రహితంగా ప్రదర్శన చేయటం, ఆచరించటం చాలా ప్రధానం. అది యాజ్ఞవల్క్య మహర్షి జీవిత చరిత్రలో మీ శాఖీయులందరికీ బాగా తెలుసు. అందుకని అహంకార నిర్మూలన విద్యని అభివృద్ధి చెందిస్తుంది. వారు సరస్వతి ఉపాసన కూడా చేశారు. కణ్మశాఖ పద్ధతిలోనే సరస్వతీదేవి యొక్క అర్చన కూడా జరుగుతూ ఉంటాయి క్షేత్రాల్లో. ఇవన్నీ మీకు అందరికీ బాగా తెలుసు. అలాగే దేవి అనుగ్రహం పొందడమే కాక సూర్య అనుగ్రహం కూడా బాగా పొంది ఉన్నారు మహర్షి. సూర్యోపాసన కూడా చేసి ఉన్నారు. శాఖలో ఉద్భవించడం, ఆ శాఖ చేసుకున్న ఆ విధంగా ఋషి యొక్క రుణాన్ని తీర్చుకోవడం ఆ శాఖలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత, కర్తవ్యం కూడా. ప్రతి శాఖ అవసరం. ఎన్ని శాఖలు లుప్తమయ్యాయో, ఎన్ని శాఖలు లుప్తమైపోయాయో, ఉన్న శాఖల్ని కాపాడుకోవడం, ఆచరించడం, ఇప్పుడు ధర్మాచరణము అంటారు. అనుగ్రహ భాషణం సన్యాసి చేయాల్సి వస్తే వేదాంతం, జ్ఞానకాండ చెప్పాలి. వేదంలో ఉన్నవి రెండు భాగాలు, కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ లేకపోతే జ్ఞానం ఏమొస్తుంది? జ్ఞానంతో కర్మకాండ చేయకపోతే దానికి ఉపయోగం లేదు. అందుకని ఈ రెండు ప్రధానమే. అలాగే ప్రతి శాఖ ప్రధానమే, ప్రతి శాఖ అవసరం. అన్ని శాఖల్ని ఒకరు పరిరక్షించడం కష్టం. మాట్లాడుతున్నది మహర్షి వారి శాఖ, మహర్షి వారి గురించే కాదు, సనాతన ధర్మం ఇది. హిందువులందరికీ సంబంధించినటువంటి ధర్మం. ధర్మాన్ని ఆచరించడం ప్రధానం. ధర్మో రక్షతి రక్షిత అని చెప్తారంటే, ధర్మాన్ని రక్షిస్తే మనల్ని రక్షిస్తున్నది అని చెబుతూ ఉంటారు. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మాచరణము, ఆచరణ లేకపోతే ధర్మానికి అర్థమేం చెప్పాలి? ఆచారము ప్రధానము. ఆచరించవలేను, ధర్మాన్ని ఆచరించవలేను. ధర్మాన్ని ఆచరించడం అంటే ఎవరు ఎవరు ఏ ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆయా ఆశ్రమ ధర్మాన్ని వారు ఆచరించాలి యథాశక్తిగా. ఆచారం ప్రధానం. ఆచారం లేకపోతే శాఖకు కానీ, వేదానికి కానీ, ఉపాసనకి కానీ, ఆశ్రమానికి కానీ పట్టు తప్పిపోతుంది. వారు వారు ఎవరు ఎవరు ఏ ఏ ఆశ్రమంలో ఉన్నారో, ఏ సాంప్రదాయంలో ఉన్నారో, ఏ ఆచరణ చేస్తున్నారో, ఇలవేపు దగ్గర నుంచి, కులదైవం దగ్గర నుంచి, గోత్ర ఋషి దగ్గర నుంచి, శాఖ దగ్గర నుంచి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల వారందరూ కూడా వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి మనిషి
స్త్రీ పురుష భేదం లేకుండా వారు వారు ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించి తీరవలెను. అందుకని ధర్మాచరణము అంటే ధర్మాన్ని ఆచరించడము, ధర్మాన్ని ఆచరించడం అంటే సంధ్యావందనం చేసి పొట్టెట్టుకోవడం కాదు అని ఉన్నారు. అందరికీ సామూహికంగా చెబుతున్న సందేశం. అందుకని వారు వారు స్త్రీలైనా పురుషులైనా ఏ ఏ అవస్థలో ఉన్నవారు, ఏ ఏ ఆశ్రమంలో ఉన్నవారు, వారందరూ వారికి తగినటువంటి ధర్మాన్ని వారు ఆచరించి వారు ఎంచుకున్నటువంటి కులదైవాన్ని ఇలవేల్పుని వారు ఆచరించండి. వారు ఏ కులం వారు అనేటువంటి ఆలోచన ప్రధానం కాదు. వారు ఎవరిని ఆరాధిస్తున్నారో తరతరాలుగా పరంపరగా వస్తున్నదో వంశంలో ఆ వంశానుగతంగా వస్తున్న దైవాన్ని ఆచరించండి, ఆ విధమైన ధర్మాన్ని ఆచరించండి. వైదిక ప్రవృత్తిలో ప్రత్యేకించి ఉన్నవారు ఆచరణ ముఖ్యం. దైనందిన జీవితంలో వృత్తి మాత్రమే ఆధారం కాక ఎందుకని వారు ఎంచుకున్న వృత్తి వైదిక ప్రవృత్తి. ఆ వైదిక ప్రవృత్తి వారు ఆచరిస్తేనే వారు ఆచరిస్తున్న ఆశ్రమానికి విలువ ఉంటుంది. అది ప్రధానంగా తీసుకుంటూ ఉంటే తప్పకుండా ఆ గోత్ర ఋషుల యొక్క, ఆ శాఖ మహర్షుల యొక్క అనుగ్రహం అందరికీ ఎల్లప్పుడూ ఉంటుంది. మహర్షులు లోక కళ్యాణార్థం ఉద్భవించిన వారు, సర్వలోకములను అనుగ్రహించగలరు. గట్టిగా మాట్లాడితే దేవతల్ని కూడా శాసించి, దేవతల శాపాలు కూడా తొలగించి రాక్షస సంహారం చేసినటువంటి ఘట్టాలు మహర్షుల జీవిత చరిత్రలోనే ఉన్నాయి. ప్రత్యేకించి యాజ్ఞవల్క్య మహర్షి అయితే చతుర్వేదములు పారాయణ చేశారు. అందుకని మహర్షుల యొక్క అందరికీ గోత్రం ఉంటుంది, హిందువులందరికీ గోత్రం ఉంటుంది, హిందువులందరికీ గోత్రం ఉంటుంది, గోత్రాన్ని రక్షించుకోవాలి. హిందువులందరికీ గోత్రం ఉంటుంది, అవతలికి వెళితే అది పోతాయి అని అనుకుంటూ ఉంటారు. హిందువులు ఉండరు, పక్కకి వెళితే పోవడం ఉండదు. పక్కకి వెళ్ళడం అనేది మనం తెచ్చుకున్నాం. అందుకని మన ధర్మం గొప్పది. మన గోత్రానికి ఋషులు ఉంటారు, ఋషుల్ని రుణం తీర్చుకోవాలి, వారిని స్మరించాలి నిత్యం. ప్రాతస్మరణీయులు వారందరూ, ఇలవేల్పులు ఉన్నారు. తాత ముత్తాతలు ఎక్కడి నుంచో వస్తారో గ్రామానికి వలస, ఒక ఒక ఊరు ఏర్పాటు చేసుకుంటారు. ఒక 2,000 మంది 3,000 మంది కుటుంబం వచ్చి ఒక ఊరు ఏర్పాటు చేస్తారు. పూర్వం అలా వలసలకు వెళ్ళేవారు. అలా వచ్చి ఊరు ఏర్పాటు చేస్తే వారు దైవారాధన చేసుకోవడం కోసం గ్రామంలో గ్రామ దేవతలు ఏర్పాటు చేస్తారు. ఉచ్చాలమ్మనో గంగానమ్మనో ఇంకొకరు ఆ గ్రామం అంతా ఆరాధన చేయడానికి, ఆ ఆరాధన చేసే దైవాన్ని అక్కడ పెడతారు. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత ఊరు మొత్తం హిందువులుగా కాకుండా ఇతరంగా మారిపోయి ఉన్నారు. ఇప్పుడు గ్రామ దేవత ఏం చేయాలి? ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తే ఉపాసన కాండ వరకు ప్రతి క్షణం కూడా మనం వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట ఆచరణ యోగ్యమై ఉన్నప్పుడు తప్పకుండా దానికి పడుతుంది. కాబట్టి ఏటా 12 ఏళ్ళుగా యాజ్ఞవల్క్య మహర్షి చేయడం జరుగుతుంది. జగద్గురువులు మహాత్ములు పాదం పెడతారు. ఎక్కడ ఎక్కడ మహాత్ముల యొక్క శ్రీచరణాలు అడుగు అడుగుతాయో ఆ నేల ఎప్పటికీ పునీతమై అది బలం చేకూరుతుంది. వారు వారు చేస్తున్న కృషికి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి, మమ్మల్ని ఎవరు చూడటం లేదు. 12 ఏళ్ళ నుంచి పారాయణ చేస్తున్నామండి, ఏ మాట వినటం లేదు. మేము ఈ గుణి ఎప్పటి నుంచో చేస్తున్నామండి, దీపం పెడుతున్నాం, దైవాన్ని నమ్ముకున్నాం, కానీ మాకు ఎటువంటి సహకారం ఉండటం లేదు. ఇలాంటి మనం వింటూ ఉంటాం. వారి వేదన, అది వారి బాధ ఎవరు చూడరు. కానీ ఏదో ఒక రోజు చూసే అవకాశం కుదురుతుంది. అలాంటప్పుడు ఒక మహాత్ముడు ఆ నేల తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఒకరు వస్తారు, ఇన్నేళ్ల కృషి తపస్సు ఆ దేవాలయాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని, వారు చేస్తున్న కృషిని తప్పకుండా భగవంతుడు ఒకరోజు ఏర్పాటు చేసి ఉంటాడు. అలాంటి ఏర్పాటు జరిగినప్పుడు అనుగుణంగా మహాలక్ష్మి అనుగ్రహం తప్ప కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆచారాన్ని దృష్టిలో పెట్టుకోండి, నమ్మకాన్ని కోల్పోకండి. మీరు మీరు చేసేటువంటి దైవిక వైదిక కార్యక్రమాలన్నీ కూడా నిరాటంకంగా కొనసాగించండి. భగవంతుడిపై భారం వేసి తప్పకుండా సహాయం చేస్తూ ఉంటాడు. త్యాగరాజ స్వామి గారు లాంటి జీవిత చరిత్రలో ఎన్నో ఉన్నాయి. మహాత్ములు ఎంతో త్యాగం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఒక్కరు వచ్చిన పారాయణ చేయాలి. 10 మంది ఉన్నారు మండలిలో, 10 మంది మహిళలు రాలేదు, మా ఇద్దరు వద్దు ఏం సరిపోతుంది అనుకోకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేసినా, లలిత పారాయణ చేసినా, ఎక్కడ ఎవరు ఏం చేసినా ఒక్కరున్నా పాల్గొనండి. మన ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు మనందరికీ ఉన్నది. ఒక్క సనాతన ధర్మంలోనే సదా సర్వత్రా వ్యాపించున్న పరమాత్మని చూడగలగడం సాధ్యం అవుతుంది. వేరు ధర్మంలో కుదరదు. మనం అన్నింటా అందరిలో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం దైవాన్ని దర్శిస్తాం. అందుకని మనం ధర్మాచరణ చేయగలము. దేవత యొక్క స్థూల దేహం విగ్రహము,
సూక్ష్మదేహం మనం ఏం చేస్తాం, సూక్ష్మదేహానికి దేవత యొక్క శరీరం మంత్రం, మంత్రం దేవత యొక్క సూక్ష్మ శరీరం. అందుకని మన కాయతే మంత్ర మనసుతో స్మరణ చేయాలి మంత్రాన్ని సూక్ష్మ శరీరంతో, దానికి దానికి అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే ఏ ఏ శరీరంతో ఇక్కడికి వచ్చామో, ఏ ఏ ఉపాధుల్లో ఇక్కడికి వచ్చామో, పూర్వజన్మ కర్మ వాసనలు అనేవి ఆయా ఉపాధుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయా ఆరాధన చేస్తే అవి తొలగిపోతాయి, కర్మ ధ్వంసం జరిగి మనం ఆ తర్వాత మోక్షస్థితికి వెళ్తాం. అందుకని ఆచారాన్ని అర్థం చేసుకోవాలి. ఆచారాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటే ఎప్పుడు ఎప్పుడు ఎలా ఆచరించాలో తెలుస్తుంది. మానేయకుండా మంత్రం లేకపోతే నామం చెప్పండి, రామ రామ అంటే సరిపోతుంది, రామ రామ అంటే చాలు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే చాలు, దానికి ఏ నియమం అక్కర్లేదు. మనిషి ఉండి స్మరణ చేయాలి, దేవస్మరణ చేయాలని బుద్ధి అయి ఉంటే చాలు. అందుకని భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతినిత్యం అందరూ సద్బుద్ధి కలగాలి, సదాచారాన్ని పాటించగలగాలి అనేటువంటి బుద్ధితో కోరుకోండి. అలాగే సమయం ఎక్కువ అవుతుంది, నేను ఒక చిన్న విషయంలో వేదనలో ఉన్నవారు, అజ్ఞానంలో ఉన్నవారు ఇలాంటి వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అది జ్ఞాని కాదు, కుటుంబంలో ఒక మామూలు మహిళ, అలా కుటుంబ పోషణ భారం ఎక్కువయ్యి సహకారం చేసేవారు లేక ఆవేదనతో తనలో తాను బాధపడుతూ రోజు అడవికి వెళ్ళడం, అక్కడ పశువుల్ని మేపుకుంటూ ఉండడం, తిరిగి వస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉండగా ఒక సాధువు ఎవరో ఒక ఆయన ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారట. ఇప్పుడును ఆవిడ రోజు ఆయన గమనిస్తూనే ఉంటుంది, ఆవిడ బాధలో ఆవిడేదో ఆవిడ పని చేసుకుని వస్తుంది. ఎవరు వెళ్ళరు కదా సన్యాసుల దగ్గరికి, సాధువుల దగ్గరికి తపస్సు భంగం చేయడానికి. ఎవరు సామాన్యమైన మహిళ ఎవరు గురువు గారు తపస్సు చేసుకుంటున్నారని చూసి వెళుతోంది. ఇలా ఏళ్ల తరబడి గడిచిపోతూ ఉండగా ఎందుకో ఆవిడ బాధపడుతుండగా ఆయన వంక చూసింది, ఆయన తపస్సు మాదిలో ఉన్నారు, మీరు దగ్గరికి వెళ్తే ఏమన్నా ఉపాయం చెప్తారేమో అని అక్కడికి వెళ్ళింది. కదా వెళ్ళి స్వామివారు ఏమైనా చెప్పండి, స్వామివారు ఏమైనా చెప్పండి అంటోంది. ఆయన తపస్సు సమాధిలో ఉన్నారు, సమాధి స్థితిలో నుంచి బయటికి రావడం కష్టం తెలియక అమాంతం ఆయన ముట్టుకుని ఒకసారి కలిపింది, స్వామివారు నా బాధవి ఏమన్నా చెప్పండి అని. స్వామివారు కడుగు తెచ్చినారు, తపస్సు సమాధి భగ్నమైనది అందుకని చీకో అన్నారు. అని అక్కడి నుంచి లేచి వేరే ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. వారి ప్రపంచంతో నిమిత్తం ఉండదు, ఎప్పుడు కూడా పరమాత్మలో రమిస్తూ ఉంటారు అలాంటి వారు. ఆమె వెళ్ళినది అమాయకురాలు, అజ్ఞానం ఇంత మనసులో ఉన్నది ఆవిడ, ఆయన కొమ్మన్నారు. ఓ అనే మాట కూడా ఆవిడ మంత్రంగా ఉపదేశంగా భావన చేసి ఆయన ఎక్కడ వెళ్ళారో ఆ స్థానంలో ఆవిడ కూర్చుని పో 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 అని తపస్సు చేస్తుంది. రెండేళ్ళు చేసింది, మూడేళ్ళు చేసింది, పదేళ్ళు చేసింది, పిల్లలు వచ్చారు అమ్మ ఇంటికి రమ్మని, భర్తలు వచ్చారు, చుట్టాలు వచ్చారు, అందరూ వస్తున్నారు ఇంటికి రమ్మని, విసిగిపోయింది ఆవిడ పాపం సంసార బాధ్యతతో విసిగిపోయి నేను ఆమె కొమ్మని ఉపదేశం ఇచ్చారు స్వామివారు అనుకుంటున్నారు. అది కూడా తెలియనటువంటి అమాయకత్వం అన్నమాట. ఆయన వెళ్ళిపోయినాడు, ఆ స్థానంలో ఆవిడ కూర్చుని దాదాపుగా 12-13 ఏళ్ళు పూర్తయినట్టుంది. ఉప్పిన వస్తుంది అన్నమాట ఊళ్ళో నుంచి, వేల వేల జనాలు పోయినారు, గొడ్డు గోదా పోయినాయి, పేరిపోతున్నాయి శవాలు, ఆ నీళ్ళు వస్తున్నాయి, వరద కొట్టుకొస్తుంది. ఈ ఎడవి దాటి వేలూరికి పోతుంది, అక్కడ దాకా వచ్చిన వరద ఆవిడ కొమ్మంటుంటే ఆగిపోయింది. కొమ్మని ఆగిపోయి వెళ్ళిపోయింది, అలా వెళ్ళకెళ్తూనే ఉంది. ఈ కొట్టుకొస్తున్న వాళ్ళు సగం సగం ప్రాణంతో ఉన్నవాళ్ళు ఈ ఊర్లో ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్న వాళ్ళందరూ ఈ విషయం గమనిస్తున్నారు. వచ్చి ఆవిడ ఆవిడ పాదాక్రాంతం అయిపోయి చీరలు పరిచి మాలలు వేసి ఆవిడ పెద్ద యోగినిగా భావన చేసి మమ్మల్ని ప్రాణాలు రక్షించి ఈ ఊళ్ళకి ఏమీ ఇబ్బంది కలగకుండా ఈ వరదని ఆపండి అని చెప్తే ఆవిడకి పట్టం కట్టి తీసుకుపోతున్నారు. ఆవిడ పో 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 అంటూ పోతోంది, ఇవిడ ఎదురు వెళుతోంది, ఆ నీరు వెనక్కి వెళుతోంది. అలా వెళుతూ ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్థిరమవు మనది. అట్లా ఆ మహాసాధి అయి మహాయోగినిగా మారింది. ఎందుకని ఇవన్నీ చెప్పొచ్చే మాటలు ఏమిటంటే ఒక అక్షరానికి అంత శక్తి ఉంటుంది. తెలియక ఓ అనే అక్షరం ఏమిటో విసుక్కున్నాడో లేదో కూడా తెలియకుండా నమ్మకంతో గురువు మీద భక్తితో గురువు మాటే వేదము, గురువు మాటే మంత్రము. మంత్రం ఉపదేశం చేయడం వేరు, గురువు వేరు కాదు. మంత్రానికి గురువుకు దైవానికి అభేదంగా చూడగలిగినాడు వాడికి ఆ మంత్రం సిద్ధిస్తుంది, ఆ వేదం కలిసి వస్తుంది, వాడు చదువుకున్న విద్య వాడికి సార్థకం అవుతుంది. అలా అక్షరమేమిటో తెలియదు, మంత్రమేమిటో తెలియదు, విద్య లేదు, అజ్ఞాన భావనతో ఉన్నటువంటి ఆ మహిళ ఓ అన్న ఒక అక్షరాన్ని మంత్రంగా తీసుకుని చేస్తే అంత సాఫల్యత పొందితే, అంత సిద్ధి పొందితే, అంతమంది ప్రాణాలు కాపాడగలిగితే తెలిసి తెలిసి మంత్రం అంటే ఏమిటో, దైవం అంటే ఏమిటో, గురువు అంటే ఏమిటో తెలిసి తెలిసి, వేదం అంటే ఏమిటో, దాని పదార్థం ఏమిటో
దాని యొక్క అర్హత ఏముంది మనకి, అది ఎందుకు మన నాలుగుపై ఉచ్చారణ జరుగుతుంది మంత్రం అనే విషయం తెలిసి తెలిసి గనక ఆ విషయాన్ని మనం అవగతం చేసుకుని అది ఆచరిస్తే ఎంత శక్తి వస్తుంది, ఆ శక్తితో ఎంతమందిని బాగు చేయొచ్చు, మనం ఉంటున్న చోటే కాకుండా ఎన్ని ప్రాంతాలకు ఆ శక్తి పాకి ఎంతమంది ఉద్ధరింపజేస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరూ గమనిస్తారని, ఏ ఒక్క నామం వృధాపోదు, ఏ ఒక్క అక్షరం కూడా నిర్వీర్యం అయిపోదు. దయచేసి అందరూ ప్రతినిత్యం యథాశక్తిగా ఎంతో కొంత సమయం, నిమిషాలే గంటలు కాదు, ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో ఒక సమయం కేటాయించి ముగిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఈ కొంచెనపల్లి గ్రామంలో సునందాసుత సుజ్ఞాన సమితి వారి ఆధ్వర్యంలో యాజ్ఞవల్క్య మహర్షి జయంతి పుష్కర కాలంగా నడుస్తోంది. శాఖీయులు మాత్రమే కాకుండా వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహర్షి వారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరుగుతూ ఉండాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, ప్రత్యేకించి వేదాన్ని రక్షించడం కోసం, ఈ భారతదేశంలో మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవడం కోసం ఇలాంటి ఆధ్యాత్మిక దైవిక వైదిక కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి. మన ఋషుల యొక్క ఋణం తీర్చుకోవడానికి, ఋషి సాంప్రదాయాన్ని అవలంబించడానికి మనకి ఇట్లాంటి కార్యక్రమాలు మనకి చాలా అవసరమైనవి, చాలా గొప్ప అవకాశాన్ని కలుగజేసేవి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎప్పుడూ జరుగుతూ ఉండాలని మహర్షి వారి యొక్క అనుగ్రహం ఈ గ్రామస్తులపై, ఈ నిర్వహించిన కార్యకర్తలపై, అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుడిని ప్రార్థన. శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి వారి జయంతి మహోత్సవాలు ఈ సంవత్సరం 26వ సంవత్సరంగా కుంచినపల్లిలో యాజ్ఞవల్క్య మహర్షి వారి క్షేత్రంలో అతి వైభవంగా ఈరోజు ఉదయం 6 గంటలకి ప్రారంభం చేసి బ్రహ్మశ్రీ మద్దిరాల సుబ్రహ్మణ్య శర్మ గారి దంపతుల చేత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన ధారణ, అనంతరం యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయ కాత్యాయని దేవతలకి పంచామృత ఫలరసాభిషేకము, అనంతరం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం విశిష్ట అతిథి కింద శ్రీ ఆదిత్యానంద భారతి స్వామివారు మన గ్రామానికి విచ్చేసి వారి యొక్క అనుగ్రహ భాష్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. వీళ్ళందరినీ కూడా యాజ్ఞవల్క్య మహర్షి కాపాడాలని, అట్లాగే ప్రతి సంవత్సరము కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా చేయడానికి మేమందరం సంకల్పించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వాళ్ళందరికీ కూడా యాజ్ఞవల్క్య మహర్షి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ మా మిత్రులందరూ ప్రతి సంవత్సరం ఈ యొక్క యాజ్ఞవల్క్య జయంతిని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం అటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం మనందరి యొక్క అదృష్టం. ఇది కేవలం ఒక గ్రామానికి పరిమితం కాదు, ఇది ధర్మానికి పరిమితమైనటువంటి విషయం. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని, ఇలాగ అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు మనందరం కూడా వచ్చి వీటిల్లో పాల్గొనాలని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ